మా హోమ్ క్రియేషన్స్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హోమ్ క్రియేషన్స్. ఈరోజు విరిగిపోయిన పాలతో మనం ఎప్పుడు స్వీట్సే కదండి రెగ్యులర్గా చేసుకున్నది కాకుండా ఈరోజు డిఫరెంట్గా కర్రీ చేసి చూద్దాం. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. వీటి కోసం కావాల్సినవి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్, పాలు విరిగిపోయిందండి అది, జీడిపప్పు, కారం, గరం మసాలా, సాల్ట్, పసుపు, కరివేపాకు, ఇంకా ఆయిల్. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా మనం దీంట్లోనే గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసి రెండు కూడా మనకి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని కొంచెం సేపు మనం దీని మీద మూత పెట్టుకుని బాగా మగ్గించుకుందాం. చూడండి, ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఇందులో మనం జీడిపప్పుని యాడ్ చేసుకుందాం. జీడిపప్పును కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయినాయి కదండి, ఇందులో మనం కొంచెం పసుపుని యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేసి బాగా కలిసేలాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ పసుపు కూడా ఆనియన్స్లో కలిసిపోయింది కదా. ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసాను కదా, ఇది పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుని ఒకసారి ఉల్లిపాయలు మనం కర్రీకి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం తగినంత కారం కూడా యాడ్ చేసుకుందాం. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం యాడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. నేను ఆల్రెడీ పన్నీర్ అంటే ఏం లేదండి, పాలు విరిగిపోయినప్పుడు మనము దాన్ని వడకట్టేసి ఒక క్లాత్లో వేసి ఆ నీళ్ళన్నీ పిండేస్తాం కదా, అది గట్టిగా టైట్గా పెట్టి దానిపైన వెయిట్ పెడితే మనకు పన్నీర్ రెడీ అయిపోతుంది. నేను అలా వెయిట్ పెట్టకుండా దీన్ని జస్ట్ అలా పొడి పొడిగా ఉండేలాగానే వేసాను. చూడండి, దీన్ని మామూలుగా అయితే మనం దీంతో మన కోవా అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలాగా కర్రీలాగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేను స్మాష్ చేసుకుంటూ కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఒకసారి బాగా మనం ఈ గ్రేవీలో కలిసేటట్టు కలుపుకోండి. ఇది బాగా కలిసిన తర్వాత చూడండి, నేను బాగా కలుపుతున్నాను కదా. ఇది మనం చిన్న చిన్న పీసెస్ లాగా అయితే మనకి తినేటప్పుడు ఆ పీసెస్ మనకు తగులుతూ ఉంటే జీడిపప్పు, ఇది ఫ్లేవరు, ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా కలిసింది కదండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, వాటర్ కొంచెం దగ్గరగా అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలాని యాడ్ చేసుకుందాం. గరం మసాలాని యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోను కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కరివేపాకు వేసాను కదా, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ కూడా మనకు సపరేట్ అయింది కాబట్టి ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. పన్నీర్ ప్రిపేర్ చేయటం మీకు నేను సపరేట్గా చూపించలేదండి, ఎందుకంటే పన్నీర్ అంటే మనకి పాలు విరిగిపోయిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతా మనం పిండేస్తే వచ్చిన దాంతో నేను కర్రీ చేశాను, అందుకే మీకు నేను సపరేట్గా చూపించలేదు.
ఓకే అండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.